మీరు ప్రతిపక్ష నేతని ప్రతి అంశంలో అవకాశం వచ్చినప్పుడల్లా అవమానిస్తున్నారు. ఇది వైసీపీ నాయకులు చెప్పింది. ఎక్కడెక్కడో వెళ్లి ఇన్విటేషన్లు ఇచ్చి రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేత విపక్ష నేతగా ఉన్న ఆయనకి 24 గంటల తర్వాత ఆహ్వానం ఇవ్వాలన్న విషయం గుర్తొచ్చిందా? ఒకవేళ మీరు పిలిచినా పిలవకపోయినా మేము 19 తారీఖు ఎలాగూ వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకున్నాం అని చెప్పారు. సూటిగా నిన్న చిన్నారాజప్పు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 10 రోజుల ముందే వెళ్తే బయట ఉన్నటువంటి గేట్ కీపర్తో ఆయనకి పర్సనల్గా ఇవ్వాలయ్యా నేను హోమ్ మినిస్టర్ కెపాసిటీలో వచ్చాను ఆయన్ని ఇన్విటేషన్ చేయడానికి అంటే లెటర్ బాక్స్ లో ఏమని అవమానించి పంపించింది. చంద్రరాజప్ప గారు నిన్న చెప్పారు కదా, తెలియదు మీకు అది. చంద్రరాజప్ప గారు అలౌ చేయలేదు, అలౌ చేయలేదు, మెయిల్ బాక్స్ లో వేయండి అనేటటువంటి వర్తమానం అక్కడి నుంచి. అంటే ఏ విధమైనటువంటి మానసిక ప్రవృత్తి మొదటి నుంచి ఉంది అనేటటువంటిది ఒక మచ్చుతుంది. సరే, ఇక్కడ ఇంకొక అంశం, మళ్ళీ ఇంకొక అటెంప్ట్ చేద్దామంటే కరెక్ట్గా ఓ 3 డేస్ 4 డేస్ ముందు ఆయన హృషికేశ్ ఎటో అటు ఇటు వెళ్ళి అక్కడ ఆయన వ్యక్తిగతంగా ఆయన చేసేటటువంటి కార్యక్రమాలు చేసుకున్నట్టు ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది. అంటే అందుబాటులో లేరు అనేది స్పష్టం. ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చారో అని తెలవంగానే వెంటనే ఇద్దరు మంత్రులు వెళ్ళిన మాట వాస్తవం కదా? ఇంటి దాకా వెళ్ళినటువంటి వారిని ఒక కార్డు తీసుకోవడానికి ఎంతసేపు పడుతుందండి? పాదసారథి గారు బయటకు వచ్చి చెప్పారు కదా, అలసిపోయి ఉన్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు ఇప్పుడు తీసుకోవడానికి. వాళ్ళ కాదు బయట మొత్తం తిరిగి వచ్చారు, అయ్యి ఉండొచ్చు, వాస్తవమే అయ్యి ఉండొచ్చు, అలసిపోయి ఉండొచ్చు, 4 రోజులు బయట తిరిగి వచ్చారు కదా. అయినా కానీ వదలకుండా నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత సరే కార్డు తీసుకున్నారు, ఏదో టీ కాఫీ ఇచ్చారంట, మంచిది. అటువంటి సత్సంబంధాలు, అదే సత్సంబంధాలు అనేది వచ్చిన అటువంటి వారిని ఎవరైనా గౌరవించి దాని వరకు సంతోషం. అయితే బయటికి రాగానే మొదలు పెట్టేశారు. ఏంటి పుష్కరాలు స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇచ్చారు, అసలు ముందు 10 రోజుల నుంచి నువ్వు అసలు అవైలబిలిటీ లేవు కదా, ఒక కార్డు తీసుకుంటారు, అవైలబిలిటీ లేదు కదా. ఇప్పుడు మంత్రి కూడా అవునండి, ఒక రావెల కిషోర్ గారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, ఒక అతను ఆయన వచ చారు, ముందు రోజు వచ్చారు, మీకోసం అటెంప్ట్ చేశారు, మీరు ఏ విధంగా అవమానించి పంపించారో స్పష్టంగా కనపడలేదా? ఒక ఒక 1 సెకండ్ కదండి కార్డు తీసుకోవటం అనేది, ఒక 1 సెకండ్ ఆ కార్డు తీసుకోవటం అనేది, దాని దగ్గర ఏ విధంగా వ్యవహరించామని. అదే విధంగా అనేక అంశాలు, ఏదైతే పుష్కరాలకి పెట్టిన పెట్టుబడి మనం కళ్ళతో చూస్తే అది దీర్ఘకాలిక పెట్టుబడి. భవిష్యత్తులో నదీ తీర ప్రాంతాన్ని అక్కడ జరగబోయేటటువంటి డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పదలుచుకున్నా నేను. అక్కడ పర్యాటకంగా అభివృద్ధి చేసుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతము, వీటన్నిటిని వినియోగించుకునేటటువంటి అవకాశం ఉన్నదే. ఇక్కడ ఉండే ప్రజల విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ప్రజల విశ్వాసాన్ని చులకనగా మాట్లాడితే కరెక్ట్ కాదు, ఎవరైనా కానీ ప్రజల విశ్వాసాన్ని కాపాడాల్సిందే. నేను ప్రసాద్ రెడ్డి గారి గురించి అసలు మాట్లాడలేదు. ప్రసాద్ రెడ్డి గారు పాయింట్ అన్నారు, ఆయన మేధావి ప్రసాద్ రెడ్డి గారు మాట మాట్లాడలేదు. వినండి సార్, మిమ్మల్ని ఏమనలేదు నేను. ఎందుకు ఇంకో ఒక్క అంశం సార్, ఒక్క అంశము, ఎక్కడైతే అక్కడ జరిగినటువంటి కార్యక్రమం ప్రజలకి సంబంధించిన విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే, ఇంత పెద్ద ఎత్తున వచ్చేటటువంటి ప్రజలకి వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే, అందులో భాగంగా చేపట్టినటువంటి కార్యక్రమమే. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి ఎప్పుడైతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఇదేట్ అయిందో ఆటోమేటిక్ గా అక్కడ పర్యాటకంగా అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఆ ప్రాంతంలో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుతుంది. ఏదో కలజడి సృష్టించి విద్రోహానికి పాల్పడే అవకాశం ఉంది. సరే, ఆయన గురించి చాలా కామెంట్ చేశారు, రాజధాని భూముల విషయంలో కోర్టులో ఏదో మనం మాట్లాడదాం. ఎందుకు ఇంత డ్రామా జరుగుతోంది లక్ష్మీ భారత్ గారు, ఈ పుష్కరాలకు ఆహ్వానం విషయంలో చాలా డ్రామా, రాజకీయం అది ఎవరు చేస్తున్నారని చాలా క్లియర్ గా ఉంది. పొలాలన్నీ తగలబెట్టుకుని జగన్మోహన్ రెడ్డి మీద వేశారు, రైలు తగలబెడితే ఎవరో జగన్మోహన్ రెడ్డిని వెంటనే ఇరికించారు. ఈ విధంగా వాళ్ళు ప్రతిదీ